நந்தா చెప్పేది మార్గ నందితా అరే రే భయంగా రే నువ్వు నేను మారుతాను కదా నందితా చెప్పేది నందితా ఎక్కడుంది అసలు నందా నందా మెంట్లా నీ పిల్ల చేసులు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చెప్తున్నావు? ఏదో కాసేపు అడుతూ స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా, అడిగి సుక్కలు చూపిస్తావా? ఏక భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ కాడు, పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి అడిగి సారీ చెప్పు హగ్గి. ఎల్లు ఎల్లు తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ అంటే ఎలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి పాలిట రాక్షసిని. అబ్బా సైదురు, పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా, ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలతో మేము ఇప్పుడు నిన్ను తోముతున్నాను. చెప్ప సైదులు, నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. తీసుకుని ఈఎంఐలు కట్టడం. ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి, బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్ప నాయుడు, రారా రారా బయటికి, ఇవాళ నువ్వు తెలుసుకున్నావరా? ఫేస్ టు ఫేస్ లెట్ అస్ ఫేస్. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐ లెక్కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చానరా. దేయ్, అల్లుడు వచ్చేసరికి గుమ్మానికున్న దొన్నపోత తాలు తీసేసి వీడి తాలెట్ ఏసయ్యండి. అయ్యండి ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడుపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి. వెళ్ళి ముందు మాట చెప్పేసి వెళ్ళండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు, ఏటి మీద ఎన్నం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్, గబ్బర్ సింగ్. Look at that. సిద్ధప్ప నాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతుంది అన్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడికి 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 చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్ని సీజ్ చేసి తాళం చేతులు గుత్తి పట్టుకురా, ఎవడంటూ వస్తాడో చూస్తారు. ఏయ్ సరిగ్గా ఆడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. పెట్ట
రే, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో పగిలితే నా మాటనువే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కోళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెటప్లు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. ఆడుతున్నా నందు, ఇక్కడ పెడితే చచ్చిపోతా. నందు ఇక్కడ మా బాబుకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఎలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనపడుతుంది కదరా, ఇదేదో తేడాగుందన్న. నేను జంపు పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకుని వస్తా. గోలీ మార్ 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 నాకేదో ఏడు పినపడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావు పాపా, నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి, నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఏడ్చిందదే నువ్వు నంది తిందికి ఆడుస్తుందన్నా, ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా, నువ్వు ఏడ్చావా డూడ్? ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉందే నీది కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులిస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్ది ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అలా జుర్రు అన్న సుధీర్, అలా జుర్రు వేసుకో, జుర్రు వేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపిని రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా? కన్ఫర్మ్ రా. నందితకి భయం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. బావా, ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేసేద్దంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్.26 కేజీలు ప్రేమ. ఏంట్రాది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుసుని వంచేస్తా? ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటదరా, నువ్వు వంచేదేంటి తొక్క. మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాలుగడనయ్యూరాగర అంత బాగుంటుందండి రా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటుందేమో రా, ప్రపంచంలోనే అందరు లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప ఈడు బాధ ఈడిది. అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రు బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. అరే ప్రవీణు, ఈ కట్టడితో కోసుకుంటే ఎలా ఉంటుంది అంటావు? బానే ఉంటది కానీ నైలంతా అయితే నైస్ ఉంటది రా, మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు మరి. లేదురా, ఈ కత్తి చాలా బాగుంది, దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుంది అంట, ట్రై చేద్దామా? ఇక్కడే సంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి, ఈ మూడింటిలో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నావు. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా, ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటి తెలియకుండా, సారీ సారీ, నాలుగో కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే, చంపేయాలి. సార్, సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్, నైలాన్ వైర్ పాయిజన్,
ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్గా ఉండాలి. ఏ మీరంతా టైం వేస్ట్, ఏం సెలెక్ట్ చేసుకోరు? ఏమయ్యా నాకన్నా వెరిపెప్పేవడం దొరకలేదా? అవునండి అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారి ఎత్తనారా యాసారా? అదేంటండి నమ్మరు? ఆ పాపం చూడండి చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం. చూడండి మేడం, కట్టర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా, అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ అన్ బెటర్ ఐడియా మేడం, వన్ సెకండ్. చూడండి మేడం, సూపర్ పాయిజన్, ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్ అంకుల్, ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు, మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలి అంటున్నా, ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ అంకుల్, మొత్తం మీరే తాగేస్తున్నారు. మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడండి. అరే అంగలప్ప, ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలు అవుతాం. ఏ నేను దైవమును, నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. అమ్మని దొంగతనం? నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా? మా ఎమ్మెల్యే గారి వాడింట్లోనే లాగ్ గోపు మీద కొట్టాలను. ఏంటి ఎమ్మెల్యేని కొడతావా? అలా అయితే మనం సావటం ఖాయం. లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా గోపు పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కారు కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చటుక్కుని కోసుకొచ్చేటకి కారు? ఆడపిల్ల కోరిక తీర్చినాడు ఏం మగాడ్రా, నందు బ్యాక్ పట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రే సీనిగా, ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. ఓ సలగా, ఎక్కడికి వెళ్తున్నావురా? పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఏ ఆయన పడేసి కూడా తప్పకరా బాబు, ఈ చీర ఆయనకి కాదు, వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి. ఈరోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట, అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను, నడు వెళ్దాం. రే పెళ్లికి వెళ్తూ సంఖలో కోతి ఎందుకురా? అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టెమటాలో తొక్కే సావదొబ్బేస్తున్నావు బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి. రే అగా ఎక్కడికే పరిచయం చేయవా? తమరు పెద్ద పుట్టవన్ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. రే దూలగుండకు దొడ్లోనే ఉండాలి, కొంపలోకి రాకూడదు. రే అందులో తీసుకెళ్ళరా, కొట్టినంటే స్టిక్కర్ అయిపోతావు కదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మంచి నీటి ఒకడు, నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. బాబు ఇస్త్రీ ప్రసాద్, సాంగ్ బాగుంది, సౌండ్ పెంచు. సావిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు, పప్పటి చూసిలో ఉన్నారు బాబు, నేను అనుకుంటాను నర్రబాడు తిరమైపోతారా బాబు అని. 10,000 రూపాయలు సెల్ పోయింది, పిల్ల పోయింది, దగ్గర పడే బాల్గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ్వ జీవితం ముందే నిఫిగా తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది పోనే, యదవ ఫోజ్ కొడుతుందా? పక్కనే ఉండి దాన్ని ఏం పీకలపోతున్నావురా? అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. పని చేద్దా, దాని పక్కన నుంచి పోనిస్తాను. పెక్కమంట అజ్జయ్, ఏం అనలేదు అనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడతో కట్టరే. నువ్వు చెయ్యేది రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతావు. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీ రా, ఎలాటో ఇటు తేలిపోవాలి. దొంగ సచ్చినాడా? ఆగరా,
నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా వచ్చేస్తున్నా బాబు కొనరా బాబు రే నువ్వు కొట్టేద్దరు బాబుదా రే కొనరా అయిపోయింది 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 ఆగిపోయింది అజ్జి బాబు యాక్టింగ్ రెడీ చేసావే అదేం లవ్ స్టోరీయా నువ్వు చెప్పిన పాయింట్ తోటి ఏకంగా సినిమా తీసేయచ్చు స్పాట్లు ఎంత అద్భుతంగా వెళ్ళేసావే అంత సీన్ లేదు ఆ స్టోరీ రియలే మా ఫ్రెండ్ది ఇంతకీ పని అయిందా పోస్ట్ పోన్ చేసావా 3 డేస్ కి ఎస్ మనతో మాట్లా అలా నవ్వుతూ మాట్లాడు మాకే ఆడ అబ్జర్వ్ చేస్తున్నాడు బాధపడుతున్నట్టు నటించు నా వల్ల కాదు సుధీర్ కి కైలవ చెప్పేస్తా డాడీకి 1 వీక్ టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ తప్పించుకున్నా 3 డేస్ లో నా లవ్ సెట్ కాకపోతే ఇంకా అంతే చూస్తున్నాడు అలాగే ఏదో మాట్లాడు మాట్లాడు మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను ఏమందిరా ఎంత చెప్పినా వింటలేదురా ఏ ఏమోరా ముందు ఒప్పుకోలా చచ్చిపోవాలనే అంది కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 డేస్ పోస్ట్ పోన్ చేసుకుంది ఎందుకో ఏమోరా నేను చాలా ఇష్టపడుతుంది ఏదో నువ్వు చచ్చిపోతానంటే తన సొంత లవర్ చచ్చిపోతానంతగా ఫీల్ అయిపోతుంది రామాలడుక ఆ డ్రామాలు ఏంటి డ్రామా లేకపోతే లవర్ ఏంట్రా అయినా ఒక రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు నాకు అర్థం కాదు రే అటు చూడరా నేను చెప్తున్నాను కదా నన్ను చూడు నిన్ను సూసైడ్ నుంచి డ్రాప్ చేయమని దీనంగా చూస్తుందిరా పాపం రే అట్లీస్ట్ ఒక మనిషికి ప్రాణభిక్ష పెట్టేనన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందిరా నీకు ఈ 3 డేస్ లోను తనకి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూపించు తర్వాత చచ్చిపో ఇంకా ఆలోచించా ఏంటి బావా ఓకేరా ఈ 3 డేస్ తర్వాత ఎక్స్టెండ్ చేయకు ఓకే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను నువ్వు రెడీనా గాడిది గంట మగమడేడి చెంచు లక్ష్మి వెళ్ళిపోమందే నీ జీవితం సంక నాకు ఇందులో ఏంట్రా ఈ డ్రెస్ ఎవరిదో కబోర్డ్ లో ఉంటేసా ఆ సైజ్ చాలా పెద్దది అనుకుంటా నాకు కొంచెం లూజ్ అయింది ఎలా ఉంది బస్ డ్రెస్ అంటే కింద వేయలా పైన 3XL అట్టే కింద నిలుస్తుంది అన్న అసలు జర్ర జారిపోదా సరే ఓకే అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం ఎలా చనిపోబోతున్నాం ఎక్కడ చనిపోబోతున్నాం ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో ఏ ఎందుకో మేము మా సూసైడ్ ని 3 డేస్ పోస్ట్ పోన్ చేసుకున్నాం ఇదేదో తేడా ఉంది వారం ఏం నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా ఇదంతా కుదరదు బాసు అందరం కలిసికట్టుగా వచ్చాం కలిసికట్టుగా చావాల్సిందే దెయ్యాలు అవ్వాల్సిందే నెల్లూరు గిరి నాన్ లోకల్ నేను లోకల్ నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటున్నాను కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా ఒకవేళ ఆలు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా నీకు తోడొస్తా పద బంగారంతో సమానంగా చూసుకుపోతున్న వంకాయ కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు వైజాగ్ లో 60 రూపాయలు హైదరాబాద్ లో 70 రూపాయలు వంకాయతో చంపేసిందా వార్తలు నిజంగా వంకాయ ఉందా నువ్వు కావాలని చదువుతున్నావా అయ్యో వంకాయ మీద బావా కాలు చూడు అసలు వంకాయ అంటే ఎందుకు బావా నీకు అంత ఎలర్జీ అయిపోయి అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బావా భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడు వంకాయ తినే పంచపక్ష పరమాణాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే బావా నిలాలిపప్పు అక్కడే ఉన్నాడు రే తన ముందు నా పరుగు పోయింది 2 రోజులు గ్యాప్ ఇద్దాం మా పెరట్లో కూడా కాసింది ఒడుగుదా పొట్టిదా వంకర్ ఇరా టాపిక్ మన గురించి అంటావా మన గురించి కాదు నీ గురించి ఒరే వంకాయ్ యవతే యవతే కూతు కోసింది వాళ్ళ మొహం చూసావు మాడిపోయా ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని నాకేమైంది నాతో మీరు ఇదివరకు అట్లా ఉండట్లేదు నన్ను చూసి భయపడుతున్నారు ఐమ్ ఫీలింగ్ అలోన్ మిమ్మల్ని ఏం జరిగింది ఏం జరుగుతుంది చెప్పండి చెప్పండి నాకు అన్ని తెలుసు మిమ్మల్ని చెప్పండి అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది ఇప్పుడు ఎక్కడ ఎలా ఎలా అని మమ్మల్ని అడిగితే మాకే తెలుస్తుంది గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిశుద్ధులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం ఒంగో పెట్టి చితక్కొట్టేస్తున్నాం అది చితక్కొట్టడమా అక్క పండుకేసి బాధేస్తున్నాం ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క అనుభవించిన వాడికే తెలుస్తుంది అమ్మా అవునందు
ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు, చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్దకి దాని ఒట్టికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడు బిల్డప్ దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. అన్న సెల్ఫర్టీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా? యదవా నా దగ్గర ఉంది ఇదిగో ఫోన్. వడా ఫోనా? తొక్క ఫోన్ చెయ్యి. హలో హలో. రేయ్ నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దానికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేనరా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు కొట్టు. సరే సరే నాకు అర్థమైంది మొత్తం. నీతో పడలేదు నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప, ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇంకా కాసుకోండి అందరు చెత్త. దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి. సుధీర్ నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చేవరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ ఎందుకన్నా మంచిది. నువ్వు గుమ్మరావు సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. తేడా వచ్చిందనుకో తొక్క తీయద్దు. నువ్వు నోరమ్మయ్యరా ఊర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా, వచ్చిన రోజు అందరం చచ్చిపోయితే హ్యాపీగా దయ్యాలు అయిపోయేవాళ్ళం, ఈ దయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటకి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకు దెయ్యం పడి పరిగితాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చి ఎడం పక్కటి కుడి పక్క ఒకటి ఫ్యాట్ ఫ్యాట్ పడి కొడితే దెబ్బకు దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు ఈ రోజు దాని అంతు తేలుస్తా. లే రాత్రితో కలిపి జల్స సినిమా 4 సార్లు చూసానరా. మూడు సార్లు అర్థం కాలేదా? అలాని కాదురా, ఫస్ట్ ఫైట్ ఉండరా చిత్త ఒకటే హెడ్రా. ముందు క్లైమాక్స్ చెప్పా, మనకి తెలుసుకోవాలి. ఇంత పెద్ద రోడ్ వేసి దానికి ఒక డివైడ్ పెట్టి చిన్నగా వెళ్ళమంటే నువ్వేంటా రాంగ్ రూట్ లో చేసావు? నీ మైండ్ ఏమన్నా గోదంటాడేహో. బాబాయ్, 199 మంది అలాగే వెళ్తారు, కానీ ఒక్కడే ఇలా వెళ్తా. ఎందుకంటే అటు వెళ్ళాననుకో, ఒక నన్ను ఫాలో అవుతాడు, లేదా ఇంకోటి నేను ఫాలో అవ్వాలి, రెండు మనకి సిరాకే. ఇటైతే ఫేస్ టు ఫేస్. నీకే అర్జున్ పనులు వెళ్ళేవా? నాకు చాలా ఉన్నాయి. నువ్వెంత, నీ వయసు ఎంతరా, నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్న ఉందా? తీరా చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కట్టించావు, చూసుకో. లైసెన్స్ నంబర్ ప్లేట్ కట్టించమంటరా యదవా? ఇది మా బాబు గారి రోడ్డు. ఒరే నలుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు, నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి బుచ్చకై అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి. చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు అడిగి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. రవి సార్, 1978 లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక తడు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడి మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్లాను. ఆడే ఈడు మనం తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? హే బని, అబి హియర్. Who are you, man? Push me? Yavaru? Did you push me, man? You hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. One minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend.